ఆదివాసి ఎరుకల తెగలో పుట్టిన కుర్ర సత్యనారాయణ గారు విద్యార్థి దశ నుంచి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారని, అంతేకాకుండా అనేక సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉన్నవారు అని, ఆదివాసీ గిరిజనుల కోసం అనేక సేవలు అందించినందుకే ఆయనను గుర్తించి కేసీఆర్ గారు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పిస్తే రాష్ట్ర గవర్నర్ గారు తిరస్కరించడం బీజేపీ పార్టీ కార్యకర్తగా వ్యవహరించినట్టేనని ఈరోజు దేవరకొండలో బిజిలి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెలుగుశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుతాడి రాములు, లోకిరాజు, రవికుమార్, ఆనందు, వెలుగు నాగరాజు, సాయిలు, ఎల్లయ్య, నాగరాజు, తిరుపతయ్య, నిరంజన్, బాలయ్య, శ్రీరాములు, గోపయ్య, రామస్వామి, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఎరకల సంఘం కుర్రు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ వెలుగు శంకర్ని ఈ దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో మా ఎరకల వాళ్ళు 270 కుటుంబాలు ఉండడం జరిగింది. మా కేసీఆర్ ప్రభుత్వంలో కుర్ర సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. సేవలు ఎలాంటి చేయలేదని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. మా ఎరకల జాతి జీవించుకోలేకపోతున్నది. మా ఎరకల జాతి ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత సంతోషం పడ్డామో, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదు ఆయన, ఎలాంటి చేయలేదని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. మా ఎరకల జాతి మొత్తం జీవించుకోలేకపోతుంది. ఇప్పుడు మాకున్న కుర్ర సత్యనారాయణ గారు ఒక ఎరకల జాతి అన్యాయం అవుతుందని చెప్పి ఒక సంఘాన్ని నిర్మించి కార్యక్రమాలన్నో చేస్తున్నాడు. అట్లనే మాకు ఏకలవ్ని భవనం 3 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. 60 కోట్లు పందుల సొసైటీ చేయడానికి మరీ హరీష్ రావు కానీ కేటీఆర్ఆర్ కానీ 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సత్యవతి రాకోట్ గారు కూడా చేయడం జరిగింది. మా ఎరకల జాతిని ప్రభుత్వం గుర్తించి మా ఎరకల వాళ్ళ సమక్షలు ప్రతి ఒక్కరి మాకు ప్రభుత్వానికి తెలవాలని ఒక ఎమ్మెల్సీ కోటా కింద మా కుర్ర సత్యనారాయణ గారికి కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది, ఎన్నుకోవడం కూడా జరిగింది. మొత్తం 33 జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా కోరుకోవడం జరిగింది కుర్ర సత్యనారాయణ గారిని. అలాంటి ఉన్న సేవలు చేసిన వ్యక్తిని ఈరోజు గవర్నర్ గారు ఒక రిజెక్ట్ చేయడం అనేది మా జీవనం ఎంచుకోలేకపోతున్నాం. మా ఎరకల జాతి కూడా అమ్మా మీకు ఒకటే బతిలాడుతున్నాం మేము, మా ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవరకొండలో మా ఎరకల జాతి కూడా ఆ సొసైటీ మీద మా పందులు సాదుకొని బుట్టలు అల్లుకొని బతికేటోళ్ళే. మా నల్గొండ జిల్లాలో 20,000 మంది ఉండడం జరిగింది. మాకు ప్రతి ఒక్కరు కూడా మేము జీవించుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా మాకు ఆమోదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు కాక ఆమోదం చేయకపోతే మీ హైదరాబాద్ ముట్టడించడం జరుగుతుంది. జై ఎరకల, జై ఎరకల, జై కేటీఆర్, జై హరీష్ రావు, జై కేసీఆర్. విజిల్లింగయ్య, దేవరకొండ ఎరకల సంఘం నాయకుడిని. ఈ నియోజకవర్గం ఈ దేవరకొండలో ఈరోజు మన శంకర్ రాష్ట్ర ఆర్గనైజర్ నాయకత్వాన ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దేని గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎరకల వాళ్ళని గుర్తించి ఈరోజు ఎరకల వారిని గుర్తించి ఒక కుర్ర సత్యనారాయణని మా ఎరకల కులానికి చెందినవాడు, గతంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజు నుంచి ఎరకలల గురించి ఎన్నో కృషి చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని మన రాములు గారు, రాష్ట్ర నాయకులు రాములు గారి ఆధ్వర్యంలో, లోకిన్ రాజు ఆధ్వర్యంలో మరి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఎరకల కులాలు అట్టడుగున ఉన్నాయి, గుర్తింపు లేదు. ఈ గుర్తింపు రావాలంటే మరి కుర్రు సత్యనారాయణని ఎమ్మెల్సీగా పెట్టాలని, మరి అది గవర్నర్ కోటలో మేధావు వర్గం అంటే ఒక మేధావి కాబట్టికే ఒక ఎమ్మెల్యేగా అయ్యండు, ఓ సంఘానికి నాయకుడు అయ్యండు, సంఘసేవ చేస్తుండు. మరి మన కేసీఆర్, హరీశరావు, కేటీఆర్, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ నాయకుడు ఆర్ రవీంద్ర కుమార్ గారు,
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మరి ఆయన ఒక గిరిజనుడు కాబట్టి మా కురు సత్యనారాయణని బలపరచడం జరిగింది. అందరూ ఎస్టీ ఎమ్మెల్యేలు మేధావులు అందరు ఎమ్మెల్యేలు కలిసి ఆయన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించాలని మరి తీర్మానం చేసి గవర్నర్కు పంపడం జరిగింది. మరి గవర్నరు మరి ఎందుకో మరి ఎస్టీలు ఎరుకల అంటే తెలియదా, తెలియనందుక మరి వీళ్ళు ఎదుగుదల బాగుండదనా, మరి రాజకీయంగానా మరి మమ్మల్ని ఇంకా అణగదొక్కాలని మరి ఒక కుట్రపూరితంగానే మరి గవర్నరు ఈ ఎస్టీ ఎరకలకు చెందిన కుర్ర సత్యనారాయణని మరి ఆమోదించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మేము కూడా ఉన్నాం ఎరకలోళ్ళం, మమ్మల్ని ప్రజల్లో చైతన్యం రావాలంటే మా కురు సత్యనారాయణని మరి గవర్నర్ గారు ఆమోదించి ఎమ్మెల్సీగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నామంటే మేము అనగారైన పందులను దాదుకొని బుట్టలు అల్లుకొని మరి మేము జీవనం ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని ఓ రకంగా బుట్టలు అల్లుకోవడానికి కానీ పందుల పెంపకం సాదుకోవడానికి కానీ మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే కురు సత్యనారాయణ కూడా ఈ ఎరకల జాతిని ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని బలపరచడం జరిగింది. మరి గవర్నర్ గారు మరి దయ ఉంచి మమ్మల్ని ఆమోద ముద్ర వేసి మా కురు సత్యనారాయణని మరి బలపరచాలని కోరుకుంటున్నాం. మరి అది విషయము. మమ్మల్ని జై కురు, జై జై కురు, జై కురు, జై కురు, జై.